ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం వీరి యొక్క గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినట్లయితే వీరికి జన్మరాశిలో రవి సంచారం దశమంలో కుజరాహుల సంచారం ద్వితీయంలో బుధ సంచారం వ్యయస్థానంలో స్థానంలో శుక్ర సంచారం నడుస్తూ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం స్థానంలో గురుని యొక్క వక్ర సంచారం నడుస్తూ పద్దెనిమిదవ తేదీ నుండి రవి ద్వితీయ రాశి సంచారం అలాగే ఈ యొక్క వారం చివరిలో కుజుడు ఏకాదశ స్థాన సంచారం మరియు శుక్రుడు జన్మరాశి యొక్క సంచారం తదితర గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి మొదటి వారంలో వృత్తి వ్యాపారదుల్లో అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు అలాగే శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు కుటుంబం సభ్యుల యొక్క సహాయ సహకారం లభించగలవు కుటుంబంలో నూతన వ్యక్తులు పరిచయం అవడం కుటుంబానికి బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి సంభవించగలవు అలాగే దూర ప్రయాణాలు చేయటంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు వృత్తి వ్యాపారదుల విషయంలో అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు మరియు మనశ్శాంతి కొంత లోపించగలదు ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరికి ఒకటో తేదీన వచ్చినటువంటి నాగ చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల వృత్తి వ్యాపారాలలో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లేక అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం జరగలదు అలాగే ఈ రాశివారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం లక్ష్మీదేవి యొక్క ఆరాధన అర్చన అనేటువంటిది వీరికి విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు మరియు గురువు గురువు యొక్క ఆరాధన కూడా వీరికి ఉపయోగకరంగా ఉండగలదు ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో రవిశుక్రుల సంచారం వల్ల విందు వినోదాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే రావాల్సిన దాని చేతికందును అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారదులు మాత్రం కాస్త ఊడుదురుకులు సంభవించే అవకాశం కలదు దూర ప్రయాణాలు వంటివి వాయిదా పడడం కానీ ఆలస్యం ఒకటి కానీ సూచించట జరగలదు సంతాన రీత్యా మాత్రం కొన్ని సమస్యలు వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా పదకొండు పదమూడు తేదీలో వచ్చే పదకొండు పదమూడవ తేదీల్లో గురు ఆరాధన అర్చన అనేటువంటివి విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు మరియు తొమ్మిదవ తేదీన వచ్చినటువంటి మంగళ గౌరీ వ్రతాన్ని స్త్రీలు ఆచరించడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి లభించగలవు ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే నాలుగవ వారంలో వీరికి జన్మరాశిలో శుక్ర సంచారం ద్వితీయంలో రవి సంచారం తృతీయంలో బుధుని యొక్క సంచారం నడుస్తూ సప్తమంలో శని యొక్క వక్ర సంచారం నవమ స్థానంలో గురుని యొక్క వక్ర సంచారం నడుస్తుంది కుజుడు ఏకాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి ఆర్థిక కుటుంబ వృత్తి తదితర విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు గతంలో ఉండేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా వీరు ఈ వారంలో అధిగమించడం జరగలదు జీవిత భాగస్వామి యొక్క సహకారం మాత్రం కొంత లోపించగలదు లేక వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం అలాగే బంధుమిత్రుల సహకారం లభించడం గృహంలో నూతన మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు అలాగే గృహ ప్రయత్నాలు చేయి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి ఈ వారంలో ఉండగలవు ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే ఏకాదశి రోజున అంటే ఇరవై రెండవ తేదీన వచ్చేటువంటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైనటువంటి ఫలితములు ఈ రాశి వారికి ఉండగలవు